ఎన్ని ఆరోపణలు చేసినా గత 5 సంవత్సరాలుగా ఎన్ని రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఛానళ్ళు తప్పులు పట్టించింది, రకరకాలుగా ఎన్ని చేసినా ఈరోజు న్యాయం ధర్మం అడిగింది. మా అడ్వకేట్లు మా నాయకులు కూడా కావచ్చు, ఇది న్యాయమే, మన వైపు న్యాయం ఉంది, ధర్మం మన వైపు ఉంది. ఏం చట్టాలను గౌరవించడం, ధర్మాన్ని గౌరవించడం, ధర్మం మా వైపు నుండి కనుక తీర్పు వచ్చిందని భావిస్తాను. కాకపోతే బాధేందంటే దీనికి చాలా మంది, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు ఇంకా. ఎందుకంటే వాళ్ళ పైశాచికాలని ఆనందించుకొని లేనప్పుడు కాబట్టి ఎవడైనా నాయకుడు జిల్లాను అభివృద్ధి చేయాలి, జిల్లా ప్రజలను మన్నలు పొందాలి. కానీ ఇక్కడ ఏమైందంటే మా జిల్లాలో ఇప్పుడు మాకు బాగా అర్థమైంది, కీస్తాత్ ఇంకా అర్థమైంది, మరి ఇంత అన్యాయం గురైనాం కదా అని. జిల్లాను పరిపాలించిన ఇద్దరు ప్రధాన నాయకులు, గతంలో అనేక హోదాలు ఉండి ఇప్పుడు అనేక హోదాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ అస్తిత్వం పోతుంది కదా. మా మేము అధికారంలో ఉన్నప్పుడు వాయువు నగర్కు 14 రోజులకు మంచి నీళ్ళు ఇచ్చింది, జిల్లా మొత్తం కూడా 3 గంటలు కరెంట్ ఇచ్చింది, జిల్లాను వలసలు పెట్టడం ఇష్టం, దివాలా చేయించింది, పేదరికం రెట్టించడం. మేము 5-10 కుటుంబాలు మాత్రం బాగుపడ్డాయి తప్ప ఎవడు బాగుపడలే. వాళ్ళు నడిచింది వాళ్ళది, అన్ని పార్టీలు కొంతమంది ఏకమై అరే నడుపుకున్న వాళ్ళు, ఈయన కావచ్చు ఆయన ఆయన కావచ్చు నడుపుకున్నారు. కానీ ఇలా వాళ్ళది నడిచే పరిస్థితి లేదు, వాళ్ళని చూస్తే ఎత్తు అంటున్నారు. మీ ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు మీరు 15 రోజులకోసారి మంచి నీళ్ళు, కరెంట్ లేక వలసలు ఎక్కి బొంబాయి కూడము, ఆత్మహత్యలు చేసుకోవడము, దివాలా చేయించారు. చిన్న చిన్న కులాలు, చిన్న చిన్న జాతులు, బడుగు బలహీన వర్గాల జాతులు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయారు. రైతులు మొత్తం మీద పోయారు, 100 ఎకరాలను రైతు ఊర్లో అందరికి అన్నం పెట్టి రైతు ఊరు విడిచిపెట్టిపోయాడు. ఇవాళ 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, పంటలు పండుతున్నాయి, వలసలు బంద్ అయ్యి ఉల్టా రివర్స్ అన్ని రాష్ట్రాల నుంచి నాటేయడానికి, కలుపు తీయడానికి, సంచులు మోయడానికి వయసు మిల్లల్లో, ఇలా మహిమనగరంలో వేరే దగ్గర ఈ పని చేసేది, ఇక్కడ ఇక్కడ బతకడానికి మాకు ఫుల్ పని అయిపోయి ఇక్కడ బతకడానికి వస్తున్నారు. ఎటు చూసినా వరికుప్పలే, చూసినా పచ్చదనమే. వీళ్ళు ఉన్నప్పుడు ఇట్లా ఉండే కదా అని చెప్పి ప్రజలు వాళ్ళని చూసి చిక్కొడుతున్నారు. వాళ్ళు ఇంకా పని చేస్తూనే పని చేయకపోతే అయిపోతుంది కదా, వీళ్ళు పని చేస్తే మనకు పేరు వస్తుంది. పని చేసే నాయకులకు ఏదైనా ప్రాబ్లం చేయాలి, పని చేసే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం చేస్తే ఇక మాది పని చేసేటోడు లేకపోతే మా పేరు ఉంటుంది ఎట్లా, కొంతనా మిగిలిపోయి ఉంటుంది అని ఇద్దరు నాయకులు ఆడుతున్న నాటకం గతంలో అధికారంలో ఉండి అందించిన ప్రధాన జిల్లా ప్రధాన వాళ్ళు పైశాచికారు. వాళ్ళు వెనుకటికేదో జిల్లా ప్రజలు భోజనం చేస్తే మోసపోయింది, మంచి నీళ్లు రావాలంటే కృష్ణా నది లోపల ఉంది అని పైకి నీళ్ళు ఎక్కలేవు అంటే నిజమని అనుకున్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎవడు నమ్మడు, మీ యొక్క నాటకాన్ని కూడా ప్రజలు విశ్వసించరు. మీరు తెల వెనకాల ఉండి ఈ పైశాచికారం పొందాలని చెప్పి ఎంతో తెలివితో ఇది ఓ బీసీలతోనే కేసు వేపిస్తే ఇది ఎక్కడో పోతారు అనుకుంటున్నాము. వేసిన వాళ్ళు ఎవరు, ఏపించిన వాళ్ళు ఎవరు అని కూడా ప్రజలు తెలుసు, ఏపించిన వాళ్ళు ఏం నాటకం ఆడుతున్నారని కూడా తెలుసు, ఎందుకు ఏపించిందని తెలుసు. నీచమైన రాజకీయాల గురించి కక్కుర్తి పడి, పదవుల గురించి, మంత్రి పదవుల గురించి, సీట్ల గురించి కక్కుర్తి పడి జిల్లాని అధికారంలో ఉన్నప్పుడు కనీసం కూడా నీళ్లు తాగానికి ఇయ్యనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు ఇద్దరు కలిసి ఆడిన నాటకం ఉంది, ఆ ఇద్దరి పేర్లు కూడా చెప్తానండి, ఆధారాలతో సహా చెప్తా, అవసరం వచ్చినప్పుడు స్పందిస్తా. వాళ్ళు ఉండేటువంటి నిజామాబాద్ నియోజకవర్గం కూడా వెళ్తాను, వెళ్ళి ఆధారాల సోత నేను చూపిస్తా. వాళ్ళు క్షమాపణ చెప్పాలి, ఇటువంటి పిచ్చి పనులు ఏం భవిష్యత్తు లేదు. లేదంటే ఆ నియోజకవర్గం ఆధారాలతో చూపించి ఇగో నేను కష్టపడి పనిచేస్తే జీర్ణించుకోలేకపోతున్నాను, పేద వర్గాల నుంచిన వ్యక్తులు మంచి పేరు వచ్చినా జీవించుకోలేకపోతున్నాను, అన్ని వర్గాలకు మంచి పని చేసినా జీర్ణించుకోలేకపోతున్నాను, పేరు వచ్చినా జీర్ణించుకోలేకపోతున్నాను. వీళ్ళే ఉండాలి, వీళ్ళే బతకాలి, వీళ్ళకే పేరు రావాలి, వీళ్ళ చెప్పు కింద కాళ్ళ కింద ఉండాలి, వీళ్ళందరూ కూడా ఏ అడుక తినకుండా ఉండాలి, లేకపోతే ఎక్కడో పోయి బతకాలి, ఇవన్నీ జరగవద్దు అని ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు.
ఓరలేనటువంటి వ్యక్తులు, శరీరం అంతా విషం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తుల వల్ల జిల్లా ఇంత నష్టపోయింది. మళ్ళీ ఇలాంటి చీడపురుగులను రాజకీయ సమాజం చేస్తేనే జిల్లా బాగుపడుతుంది. ఈ చీడపురుగులు రాజకీయంగా బతితే కూడా మళ్ళీ జిల్లాలో అక్కడ ఇక్కడ ఇవే వాయిస్ ఉంటుంది, ఇదే నోరు ఉంటుంది. ఏ పేదోడు తెల్ల బట్టలు వేసుకుంటే కూడా ఊరలేని జాతి, ఊరలేని వ్యక్తులు ఇళ్ళు. కనుక అందరికి చెప్తా, అన్ని వర్గాలకు చెప్తా, ఒక కులం అని కాదు, ప్రతి కులం వ్యక్తులకు చెప్తా, ఆ కులం వ్యక్తులకు చెప్తా. వాళ్ళకందరికి తెలిసింది ఇప్పటికీ, ప్రతి వ్యక్తికి కూడా కులం కాదు, అక్కడ గుణం ముఖ్యం. మేమంతా మా బావు ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఇలా మేము మా పిల్లలు హాయిగా ఉన్నాం. మమ్మల్ని ఇన్నేళ్ళు తప్పుదో పట్టించి మా అవసరాలు తీర్చకుండా, మా కష్టాల్లో పాల్పంచుకోకుండా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి తీయని పని ఈ రకంగా చేసి ఇట్లుంటుందా ఆ ప్రభుత్వం? ఈ 10 సంవత్సరాలు ఇంత అభివృద్ధి ఉంటుందా? ఈ రకమైన పంటలు పెడతాయా? ఈ రకంగా భూములకు విలువ వస్తుందా? ఈ రకంగా కోట్లకు పడగెత్తుతామా? మేము పడబడ్డ భూమి ఇలా కోట్లకు వెళ్ళిపోయినాయి. ఇలా ఇంత ఇంత సంబంధం మేము అవుతామా? ఒక కేసీఆర్ గారి ఆలోచనతో ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లుంటుంది? మంచి ముఖ్యమంత్రి దగ్గర మంత్రులు మంచి పని చేసేటోళ్ళు ఉంటే ఎట్లుంటుంది? ఇది ఈ రుచి మీద చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం అభివృద్ధి రుచి అనేది అని అన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు. ఎవరైతే ఆ ముగ్గురు ఇద్దరు ముగ్గురు నలుగురు నీళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు. మా కుటుంబాల్లో దగ్గర బంధువులు పెళ్లిలు అయితే వలకరేలు, సౌభాగ్యులు అయితే వలకరేలు, గేట్ కార్డు కూడా నమ్మలేదు, మా బట్టలు బాగాలేవు. ఇవాళ ఎలక్షన్ వెళ్ళినప్పుడు మాత్రం మమ్మల్ని బంధుత్వం గుర్తొచ్చింది, తర్వాత మేము ఎవరు గుర్తురాలేదు. ఇలా మేము ఏ అవసరం లేకుండానే మా పంటలు పండుతున్నాయి, ఉలువ వచ్చింది, మాకు ఎవరు అవసరం లేదు, ఏం పని అవసరం. మా పొలం దుర్గం బతుతాం, కరెంటుతో బతుతాం అనేటువంటిది ఉంది అని చెప్పి వాళ్ళ బంధువులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న కేసు వేయించిన ఇల్లే మాకు కూడా తెలుసు, ఏం భయపడకన్నా నీకేం కాదు, దేవుడు ఉండండి ఏంబడి. ఆ జోగులాంబ తల్లి ఉంది, ఆ మన్నెకొండ దేవుడు ఉన్నాడు, నీవేం భయపడకు. నీ మీద కేసు వేయించిన వాళ్ళు ఉట్టి ఏం బోరు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అనుభవిస్తారు. వాళ్ళు మంచి పని చేసేటానికి కాళ్ళ కింద కట్ట వేసి నువ్వు ఇటువంటి ఇవన్నీ పెడితే, తప్పుడు ఆరోపణలు ఇవన్నీ చేస్తే ఏం కాదు, వాళ్ళేం బాగుపడరు వాళ్ళే. జోగులమ్మ ప్రధాన పూజారి వచ్చి కలిసిపోయాడు, మన్నెకొండ దేవస్థానం పూజారి వచ్చి మంచి ఉండాలని మంచి జరగాలని ముఖ్యం. ఇంకా అన్ని వర్గాల అండదండలు మాకు ఉన్నాయి. మన మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకు విశ్వాస పాత్రంగా ఉండి, ఆయన దగ్గర ఉండి, ఆయన దగ్గర మంచితనంతో నా జిల్లాలు ఇంకా ఉమ్మడి జిల్లాలు సాగునీరు అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు సస్యశ్యామలం అయ్యేటట్లు 365 రోజులు ఎల్లకాలం నీళ్లతో పాడి పంటలతో సిరిధాన్యాలతో తలతొగుతూ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అద్భుతంగా హైదరాబాద్ సమాంతరంగా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తూ ఆపదలో ఉన్న ఏ వ్యక్తికైనా కానీ మనిషి అనే వ్యక్తికి మతము కులం అనేది తీసేసి మనిషి అనే వ్యక్తికి వారికి అన్నదండలు ఉండి మనుషులుగా మనుషులుగా బతకాలనేటువంటి మార్పు తెచ్చి అందరూ కలిసిమెలిసి జీవించేటట్లు పనిచేసే వ్యక్తికి ఇగో అందరు అండదండలు ఉండాలని చెప్పేటట్లు తయారు చేస్తాం. అభివృద్ధే కాదు ముఖ్యం, ఇంకొక మంచి నాయకులు ఎవరైనా పనిచేస్తే ఊర్లో ఆ ఊర్లో అందరం సపోర్ట్ చేయాలా, వర్గాలు గ్రూప్ ఉండొద్దు అనేటట్టు చేయడం ప్రధాన లక్ష్యం ఇది. కనుక ఇవన్నీ ఆయించిన ఇద్దరు కూడా చెప్తున్నా, ఇవన్నీ పిచ్చి పనులు మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని, ఇంకంటే మీ పెద్ద చదువు చదవాలి, సగం సగం చదివిన బుద్ధి తెచ్చుకొని అరే ప్రజలలో పనిచేయాలా, ఆపదలు ఆదుకోవాలి, ఆదుకొని పేదవాళ్ళ కన్నీలు తూర్చాలా, 24 గంటలు జనంలో ఉండి జనం సమస్యలు తీర్చాలా. ఇంతేగాని సమస్యలు తీర్చుకోండి, ఎవరు పని చేస్తే నన్ను చూస్తారు కదా అనుకునేది పిచ్చి పనిది. ఇంకటి కాలం జమానా పోయింది, ఈ జమానా అది నడవదు. మంచి పనులు 10 మంచి పనులు చేసి ప్రజలలో ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకోండి, ప్రజలలో ఉంటారు తప్ప ఇలాంటి కేసులు వేయించి ఆ కేసులలో ఏదో పైశాచికారం మందు పొందుతూ ఇబ్బంది చేస్తే సరిపోదు. 5 సంవత్సరాలుగా ఎన్ని అసత్య ప్రచారం చేసి ఇంత మైండ్ డిస్టర్బ్ చేయాలని ఎన్ని సోషల్ మీడియాలలో రకరకాలుగా ఉన్నది లేని లేని సృష్టించిన కొంత మీడియా తప్పుదో బట్టి మీడియాలో చూపించిన మా దృష్టి అంతా అవన్నీ చిల్లర పనులు. ఆ చిల్లర పనులు కొంతమంది చిల్లరగాలు వెనకాల నుండి నడిపిస్తున్నారు, చిల్లర నాయకులు నడిపిస్తున్నారు, నడవని
ధర్మం మా వైపు ఉంటుంది అని చెప్పి అవన్నీ పట్టించుకోకుండా ఎడమకాలతో తొక్కి పడేసి ప్రజలే నాకు దేవుళ్ళు, ప్రజా సమస్యలే నాకు, నా జిల్లాను అభివృద్ధి చేయడం లక్ష్యం. నా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి నన్ను అభిమానించే వ్యక్తిని, నన్ను ఓటేసిన వ్యక్తిని, నాకు ఓటు వేయకపోయినా నా జిల్లా తెలియక తప్పు చేసిన నా జిల్లాను ఆదుకోవడమే లక్ష్యంగా ఇలా అడుగులేస్తూ ముందుకుపోతున్నాం. నా జిల్లా ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలకు నా మీద నమ్మకం ఉంది. వెంకటమాదిగా కులం మతం వంటి ఎవడు నమ్మడు. అన్ని కులాలకు నేను ఆ కులం అండి, అన్ని మతాలకు ఆ మతం అండి. మాకు మా ముఖ్యమంత్రి గారు నేర్పిండది, ఆయన నేర్పినట్లు మేము నడుచుకుంటాం, మంచి పేరు తెచ్చుకుంటాం. ఇన్ని చిల్లర పనులు చేసినా, ఎన్ని పైశాచికానందం పొందిన వాళ్లకు ఆ భగవంతుడే శాస్త్రం చెప్తాడు. ఆ భగవంతుడే వాళ్ళకు గుణపాఠం చెప్తాడు, దేవుడే గుణపాఠం చెప్తాడు. ఎందుకంటే నంత దేవుని మించింది ఏం లేదు. కనుక మేము మా సమస్యలు, మా ప్రజల సమస్యలు దృష్టి పెట్టి భవిష్యత్తులో ఊహించని స్థాయిలో మహబూబ్నగర్ తీసుకెళ్తాం. మహబూబ్నగర్ నుంచి దుబాయ్ పోవడము, బొంబాయి పోవడము, పూనా పోవడము, ఎక్కడ బత్కడికి పోవడము, పోయి మా హైదరాబాద్లో ఎట్లా బతకడం కాదు. వాళ్ళ తల్లిదండ్రుల ముందరికి ఆ బిడ్డ హాయిగా బతికి తల్లిదండ్రుల కళ్ళలో సంతోషాన్ని పెట్టి, ఆ తల్లిదండ్రులకు కూడా ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మేము కూడా వాళ్ళకు కొడుకుల పాత్ర పోషించి వాళ్ళని బతికించుకొని ఒక మంచి మానవీయ కోణంలో ఈ మహబూబ్నగర్ అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం. మహబూబ్నగర్ అనేది అభ్రపరిచే రీతిలో డెవలప్ చేయాలి లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇంకా డెవలప్ చేయాలి లక్ష్యం. నమ్మకానికి మారు పేరుగా ఉండాలనే లక్ష్యం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి. కనుక ఆ దిశగా మేము అడుగు చేస్తాం. ఇవన్నీ ప్రజలు ఎవరు కూడా ఎదిగాలేదు. ధర్మం మా వైపున ఉంది కనుకని ధర్మం గెలిచింది మేము విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్నగర్ అభివృద్ధి అనేది ఎవరు ఆపలేదు. ఖచ్చితంగా ఇలాంటివి ఎన్ని వచ్చినా అట్లా ఇప్పుడు పక్కకు నెట్టుకుంటే పోయి మహబూబ్నగర్ అనేది అగ్రస్థానం లేదు. మా లక్ష్యమే ఉన్నత స్థానం.